Happy welcome to Ananda Academy of Education. This is our channel. English grammar chettukuntunnamu. Anni academic exams ki, competitive exams ki upayogapade vidhanga ee grammar untundi. Now our running topic is agreement of the where with the subject. Agreement of the where with the subject. అంటే ఒక వాక్యంలో ఒక సెంటెన్స్లో సబ్జెక్ట్ అనేది ఏ పర్సను ఏ నంబర్లో ఉన్నప్పుడు వెర్బ్ అనేది ఎలా ఉండాలి అనేదే ఈ టాపిక్. దేర్ మస్ట్ బి ఎన్ అగ్రిమెంట్ బిట్వీన్ ద సబ్జెక్ట్ అండ్ ద వెర్బ్. ప్రతి వాక్యంలో కూడా ఒక అగ్రిమెంట్ అనేది సబ్జెక్ట్కి వెర్బ్కి మధ్య ఒక అగ్రిమెంట్ అనేది ఉంటుంది. ఆ అగ్రిమెంట్నే మనం కాంకార్డ్ అంటారు. ఆ అగ్రిమెంట్నే సింపుల్గా కాంకార్డ్. ఒక సమన్వయం అనేది ఏర్పడుతుంది సబ్జెక్ట్కి వెర్బ్కి మధ్య. సబ్జెక్ట్ సింగులర్లో ఉంటే వెర్బ్ సింగులర్లో ఉండాలి, సబ్జెక్ట్ ఫ్లోరల్లో ఉంటే వెర్బ్ కూడా ఫ్లోరల్లో ఉండాలి. ఆ సబ్జెక్ట్ అనేది ఇచ్చిన సబ్జెక్ట్ అనేది అది సింగులరా ఫ్లోరలా అని ఐడెంటిఫై చేయటం చాలా జాగ్రత్తగా మనం ఐడెంటిఫై చేయాలి. దాన్ని ఇచ్చిన సబ్జెక్ట్ సింగులర్లో ఉందా ఫ్లోరల్లో ఉందా అనే దాన్ని బట్టి మనం వెర్బ్ని కరెక్ట్గా గెస్ చేసి మనం అక్కడ ఉంచగలుగుతాం. చూడండి, దిస్ ఈజ్ క్లాస్ నంబర్ 3, రూల్ నంబర్ 3. వెన్ టూ ఆర్ మోర్ సింగులర్ నౌన్స్ కనెక్టెడ్ బై అండ్ రిఫర్ టు ద సేమ్ పర్సన్ ఆర్ థింగ్ ద వెర్బ్ మస్ట్ బి ఇన్ ద సింగులర్. వెన్ టూ ఆర్ మోర్ సింగులర్ నౌన్స్, టూ ఆర్ మోర్ సింగులర్ సబ్జెక్ట్స్ కనెక్టెడ్ బై అండ్, రెండు లేదా అంతకంటే ఎక్కువ సబ్జెక్ట్స్ అనేవి, సబ్జెక్ట్స్ అన్నప్పుడు నౌన్స్ కావచ్చు ప్రొనౌన్స్ కావచ్చు ఏవైనా కావచ్చు, ఆ సబ్జెక్ట్స్ అనేవి అండతో కలుపుబడి రిఫర్ టు ద సేమ్ పర్సన్, ఒకే పర్సన్ని ఒకే వ్యక్తిని సూచిస్తున్నప్పుడు, ఆర్ సేమ్ థింగ్ ఒకే వస్తువును సూచిస్తున్నప్పుడు ద వెర్బ్ షుడ్ బి ఇన్ ద సింగులర్. వెర్బ్ అనేది సింగులర్లో ఉండాలి. ద వెర్బ్ మస్ట్ బి ఇన్ ద సింగులర్, వెర్బ్ సింగులర్లో ఉండాలి. సబ్జెక్ట్ సింగులర్లో ఉంటే వెర్బ్ సింగులర్లో ఉండాలి, సబ్జెక్ట్ ప్లోరల్లో ఉంటే వెర్బ్ ప్లోరల్లో ఉండాలి అనేదే ఈ క్లాస్. దీన్ని బట్టే అవి వాక్యాలు కరెక్టా తప్పా రైటా అనేవి తెలుస్తూ ఉంటాయి. సబ్జెక్ట్ని గెస్ చేయగలిగితే చాలు. సబ్జెక్ట్ సింగులర్లో ఉందా ప్లోరల్లో ఉందా, ఒక సబ్జెక్ట్ ఉన్నప్పుడు ఇబ్బంది లేదు. ఒక సబ్జెక్టులో ఒక నౌన్ మాత్రమే ఉన్నప్పుడు, ఒక నౌన్ ఉన్నా ప్రొనౌన్ ఉన్నా దానికి ఇబ్బంది ఉండదు. కానీ ఆ సబ్జెక్ట్లో రెండు కంటే ఎక్కువ నౌన్స్ ఉన్నా, రెండు నౌన్స్ ఉన్నా, లేదంటే రెండు కంటే ఎక్కువ ఉన్నా కానీ, అప్పుడు అది సింగులర్ అవుతుందా ప్లోరల్ అవుతుందా అనేది మనం తెలుసుకోవాలి. ఇక్కడ చూడండి, వెన్ టూ ఆర్ మోర్ సింగులర్ నౌన్స్, రెండు లేదా అంతకంటే ఎక్కువ నౌన్స్ అండతో కలుపుబడి అండ్ రిఫర్ టు ద సేమ్ పర్సన్, ఒకే ఒక వ్యక్తిని సూచిస్తున్నప్పుడు వెర్బ్ అనేది ఎలా ఉండాలి, సింగులర్లో ఉండాలి. ద వెర్బ్ షుడ్ బి ఇన్ ద సింగులర్, వెర్బ్ సింగులర్లో ఉండాలి. ఇక్కడ మన టాలెంట్ అంతా కూడా ఏంటంటే వెర్బ్ సింగులర్లో ఉందా ప్లోరల్లో ఉందా అనేది మన టాలెంట్. ఇక్కడ అంటే టూ నౌన్స్ సేమ్ పర్సన్, ఇక్కడ మనం దీన్ని చెప్పుకోవాలనుకుంటే టూ నౌన్స్ సేమ్ పర్సన్. అంటే రెండు నౌన్లు కలిపి ఒకే వ్యక్తిని సూచిస్తున్నాయి. ఇది వెన్ టూ ఆర్ మోర్ సింగులర్ నౌన్స్ కనెక్టెడ్ బై అండ్ రిఫర్ టు ద సేమ్ పర్సన్ ఆర్ థింగ్ ద వెర్బ్ మస్ట్ బి ఇన్ ద సింగులర్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మై ఫ్రెండ్ అండ్ బెనిఫాక్టర్ హ్యాజ్ హెల్ప్డ్ మీ. మై ఫ్రెండ్ అండ్ బెనిఫాక్టర్ హ్యాజ్ హెల్ప్డ్ మీ. ప్రతి వాక్యంలో కూడా మనం సబ్జెక్ట్ని వెర్బ్ని ఐడెంటిఫై చేయగలిగి ఉండాలి. ఆ వాక్యంలో సబ్జెక్ట్ ఏంటి వెర్బ్ ఏంటి అనేది. ఇక్కడ మై ఫ్రెండ్ ఉంది, బెనిఫాక్టర్ ఉంది. బెనిఫాక్టర్ మీన్స్ హూ సపోర్ట్ ఫైనాన్షియల్ హెల్ప్. ఎవరైతే జనరల్గా ఫైనాన్షియల్గా హెల్ప్ చేస్తుంటారో వాళ్ళని బెనిఫాక్టర్స్ అంటారు. శ్రేయోభిలాషి,
శ్రేయోభిలాషులు బెనిఫాక్టర్స్ మై ఫ్రెండ్ అంటే ఇక్కడ నా స్నేహితుడు బెనిఫాక్టర్ ఇద్దరున్నారు ఇద్దరున్నప్పుడు వెర్బ్ ఎలా ఉండాలి కానీ ఇక్కడ మై ఫ్రెండ్ అండ్ బెనిఫాక్టర్ అనేది మొత్తం కలిపే సబ్జెక్ట్ మై ఫ్రెండ్ అండ్ బెనిఫాక్టర్ మై ఫ్రెండ్ అండ్ బెనిఫాక్టర్ మరి రెండు నౌన్స్ ఉన్నాయి రెండు నౌన్స్ ఉన్నప్పుడు వెర్బ్ ప్లూరల్ ఉండాలి కదా కానీ ఇక్కడ ఈ టూ నౌన్స్ కూడా ఇట్ ఇండికేట్స్ సేమ్ పర్సన్ ఒకే ఒక వ్యక్తిని సూచిస్తున్నాయి మై ఫ్రెండ్ నా స్నేహితుడు అండ్ బెనిఫాక్టర్ శ్రేయోభిలాషి నా స్నేహితుడు ఎవరంటే నా యొక్క శ్రేయోభిలాషి ఆయనే ఈయన నా శ్రేయోభిలాషి హ్యాజ్ హెల్ప్డ్ మీ ఇందులో వెర్బ్ ఏంటి హ్యాజ్ అనేది వెర్బ్ అదే ఇక్కడ సబ్జెక్ట్ సింగులర్ ఉంది మై ఫ్రెండ్ అండ్ బెనిఫాక్టర్ సింగులర్ సబ్జెక్టు సింగులర్ వెర్బ్ హ్యాజ్ అదే సబ్జెక్ట్ ప్లూరల్ అయితే హ్యావ్ వచ్చుండేది హ్యావ్ హెల్ప్డ్ మీ అనేవాళ్ళు సబ్జెక్ట్ సింగులర్ కాబట్టి సింగులర్ వెర్బ్ హ్యాజ్ హెల్ప్డ్ మీ నా స్నేహితుడు నా శ్రేయోభిలాషి నాకు సహాయం చేశాడు మై ఫ్రెండ్ అండ్ బెనిఫాక్టర్ హ్యాజ్ హెల్ప్డ్ మీ మీరు ఇంకోటి గమనించినట్లయితే ఇక్కడ ఆర్టికల్ షుడ్ బి యూజ్డ్ విత్ ఫస్ట్ నౌన్ ఓన్లీ ఇక్కడ ఆర్టికల్ అనేది ఫస్ట్ నౌన్ తోటి ఉపయోగించాలి ఆర్టికల్స్ ఉన్నా లేదా పొజెసివ్ యాడ్జెక్టివ్స్ అయినా కానీ ఫస్ట్ నౌన్ తోటే ఉపయోగిస్తాం పొజెసివ్ యాడ్జెక్టివ్స్ అంటే హీజు మై అవర్ హర్ ఇలాంటివన్నీ కూడా పొజెసివ్ యాడ్జెక్టివ్స్ అంటారు మై ఫ్రెండ్ ఇక్కడ మై అనేది పొజెసివ్ యాడ్జెక్టివ్ మై ఫ్రెండ్ అండ్ బెనిఫాక్టర్ హ్యాజ్ హెల్ప్డ్ మీ ఇక్కడ మరలా మై బెనిఫాక్టర్ అని చెప్పలా ఆ మై అనేది ఫస్ట్ నౌన్ తోటే ఉంది ఫ్రెండ్ అనే నౌన్ తోటే మై అనేది ఉంది మరలా ఇక్కడ ఉపయోగించకూడదు మై ఫ్రెండ్ అండ్ బెనిఫాక్టర్ అంటే స్నేహితుడే శ్రేయోభిలాషణ అర్థం వస్తుంది హ్యాజ్ హెల్ప్డ్ మీ నా స్నేహితుడు అయినటువంటి శ్రేయోభిలాషి నాకు సహాయం చేశాడు నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ ద డైరెక్టర్ అండ్ కరస్పాండెంట్ హ్యాస్ గాన్ అవే ద డైరెక్టర్ అండ్ కరస్పాండెంట్ ది అనేది ఆర్టికల్ ఇక్కడ కూడా రెండు నౌన్స్ ఉన్నాయి డైరెక్టర్ ఒకటి కరస్పాండెంట్ ఒకటి ఈ రెండు కూడా అండతో కలపబడ్డాయి దీస్ టూ ఆర్ కనెక్టెడ్ బై అండ్ ఇక్కడ డైరెక్ట్ ముందు మాత్రమే ది ఉంది కరస్పాండెంట్ ముందు ది లేదు కాబట్టి ఇది సింగులర్ నౌనే అవుతుంది కాబట్టి ఈ వాక్యంలో సబ్జెక్ట్ ఏంటి అంటే ఈ మొత్తం సబ్జెక్టే అవుతుంది ది డైరెక్టర్ అండ్ కరస్పాండెంట్ అనేది మొత్తం కూడా సబ్జెక్ట్ అవుతుంది వెర్బ్ ఏంటి హ్యాజ్ వెర్బ్ అనేది హ్యాజ్ సింగులర్లో ఉంది ద డైరెక్టర్ అండ్ కరస్పాండెంట్ హ్యాజ్ గాన్ అవే వెళ్ళిపోయాడు డైరెక్టర్ ఆయనే కరస్పాండెంట్ ఆయనే హ్యాజ్ గాన్ అవే వెళ్ళిపోయాడు అలాగే థర్డ్ వన్ ద సెక్రటరీ అండ్ ట్రెజరర్ ఆఫ్ ద సొసైటీ హ్యాజ్ రిజైన్డ్ సెక్రటరీ అని ఒక నౌన్ ఉంది ట్రెజరర్ అనేది ఒక నౌన్ ఈ రెండు కూడా అండతోటి కలుపబడ్డాయి ఒక ఫస్ట్ నౌన్ ముందు మాత్రం ఆర్టికల్ ఉంది ది సెకండ్ నౌన్ ముందు ఆర్టికల్ లేదు వెర్బ్ ఏంటి హ్యాజ్ రిజైన్డ్ అనేది వెర్బ్ హ్యాజ్ రిజైన్డ్ ఇక్కడ హ్యాజ్ హెల్ప్డ్ అనేది వెర్బ్ అయితే హ్యాజ్ని బట్టి సింగులర్ ప్లూరల్ అనేది తెలుసుకుంటాం హ్యాజ్ గాన్ వెర్బ్ హ్యాజ్ రిజైన్డ్ ద సెక్రటరీ అండ్ ట్రెజరర్ ద సెక్రటరీ అండ్ ట్రెజరర్ వెర్బ్ ఆఫ్ ద సొసైటీ ఆ సొసైటీ యొక్క సెక్రటరీ ఆయనే ట్రెజరర్ కూడా ఆయనే హ్యాజ్ రిజైన్ రాజీనామా చేశాడు ఒకే ఒక వ్యక్తి అని చెప్పి ఎలా తెలుస్తుంది ఆర్టికల్ అనేది ఫస్ట్ నౌన్ ముందు మాత్రం ఉపయోగించాము సెకండ్ నౌన్ ముందు ఆర్టికల్ ఎలాంటి ఆర్టికల్ కానీ పొజెసివ్ యాడ్జెక్టివ్ కానీ లేదు సెకండ్ నౌన్ ముందు కూడా ఆర్టికల్ని ఉపయోగిస్తే అవి డిఫరెంట్ పర్సన్స్ అవుతాయి ఆర్టికల్ అనేది ఒక నౌన్ ముందే ఉండాలి అది కూడా ఫస్ట్ నౌన్ ముందు ద సెక్రటరీ అండ్ ట్రెజరర్ ఆఫ్ ద సొసైటీ హ్యాజ్ రిజైన్ కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్లో చాలా ఇబ్బంది పెడుతుంటాయి ఇలాంటి వాక్యాలు ఎందుకంటే ఆర్టికల్స్ ఎక్కడ ఉన్నాయో చూసుకోవాలి రెండు నౌన్స్కి ఉన్నాయా రెండు నౌన్స్ ఉంటే డిఫరెంట్ పర్సన్స్ ఒకొక్క నౌన్కుంటే సింగులర్ సబ్జెక్ట్ అవుతుంది నెక్స్ట్ ఫోర్త్ వన్ మై అంకుల్ అండ్ డాక్టర్ విజిట్స్ అస్ డైలీ
సబ్జెక్ట్ ఏంటి ఇక్కడ మై అంకుల్ అండ్ డాక్టర్ వెర్బ్ విజిట్స్ సింగులర్ లో ఉంది విజిట్ ప్లూరల్ వెర్బ్ దానికి ఎస్ ఇచ్చాం విజిట్స్ సింగులర్ వెర్బ్ అవుతుంది విజిట్స్ డైలీ ప్రతిరోజు కూడా సందర్శిస్తుంటాడు మమ్మల్ని చూస్తుంటాడు ఎవరు మై అంకుల్ అంటే డాక్టర్ వీళ్ళిద్దరూ వేరు వేరు పర్సన్స్ కాదు ఇక్కడ పొజిషన్ ప్రొనౌన్ అనేది మై అనేది ఒక అంకుల్ తోటే ఉంది కాబట్టి డాక్టరే మై అంకుల్ మై అంకుల్ అండ్ డాక్టర్ మా అంకుల్ అనే డాక్టరు ప్రతిరోజు మమ్మల్ని వచ్చి చూస్తుంటాడు విజిటర్స్ సందర్శిస్తుంటాడు వచ్చి పలకరిస్తుంటాడు కాబట్టి సింగులర్ సబ్జెక్టు సింగులర్ వెర్బ్ పొరపాటున ఇక్కడ ఎస్ కానీ పోతే మై అంకుల్ అండ్ డాక్టర్ విజిట్ అజ్ డైలీ అన్నా కూడా తప్పది ఎందుకంటే సబ్జెక్ట్ సింగులర్లో ఉంది వెర్బ్ ప్లూరల్లో ఉండకూడదు సబ్జెక్ట్ ప్లూరల్ ఉంటే వెర్బ్ ప్లూరల్లో ఉండాలి సబ్జెక్ట్ సింగులర్లో ఉంటే వెర్బ్ కూడా సింగులర్లో ఉండాలి నెక్స్ట్ వన్ మై ఫ్రెండ్ అండ్ బ్యాంక్ ఆఫీసర్ హ్యాజ్ ప్రైజ్డ్ మై బుక్ మై ఫ్రెండ్ అండ్ బ్యాంక్ ఆఫీసర్ మై ఫ్రెండ్ అండ్ బ్యాంక్ ఆఫీసర్ నా స్నేహితుడు అండ్ బ్యాంక్ ఆఫీసర్ ఎవరు నా స్నేహితుడు బ్యాంక్ ఆఫీసర్ బ్యాంక్ అధికారి హ్యాజ్ ప్రైజ్డ్ మై బుక్ హ్యాజ్ ప్రైజ్డ్ అనేది వెర్బ్ హ్యాజ్ చూసుకోండి హ్యాజ్ సింగులర్లో ఉంది సబ్జెక్ట్ ఏంటి మై ఫ్రెండ్ అండ్ బ్యాంక్ ఆఫీసర్ సబ్జెక్ట్ ఇదంతా సబ్జెక్ట్ హ్యాజ్ ప్రైజ్డ్ మై బుక్ నా స్నేహితుడు అయినటువంటి బ్యాంక్ అధికారి ప్రైజ్డ్ మై బుక్ నా పుస్తకం బాగుంది అన్నాడు నా పుస్తకం అనేది బాగుంది అన్నాడు నెక్స్ట్ ద క్రౌన్ అండ్ గ్లోరీ ఆఫ్ లైఫ్ ఈజ్ క్యారెక్టర్ ద క్రౌన్ అండ్ గ్లోరీ ఆఫ్ లైఫ్ ఈజ్ క్యారెక్టర్ ద క్రౌన్ అండ్ గ్లోరీ ఆఫ్ లైఫ్ ఈజ్ క్యారెక్టర్ సబ్జెక్ట్ ఏంటి ద క్రౌన్ అండ్ గ్లోరీ ఆఫ్ లైఫ్ ఇదంతా సబ్జెక్ట్ వెర్బ్ ఏంటి ఈజ్ అనేది వెర్బ్ క్యారెక్టర్ శీలము ప్రవర్తన నైతిక ప్రవర్తన ఏంటి జీవితానికి ద క్రౌన్ అంటే కిరీటము గ్లోరీ కీర్తి జీవితానికి కీర్తి కిరీటము రెండు ఒకటే ద క్రౌన్ అండ్ గ్లోరీ ద అనేది ది ఆర్టికల్ని క్రౌన్ ముందు ఒప్పించాం నౌన్ ఇక్కడ గ్లోరీ అనే దాని ముందు ఒప్పించాల కాబట్టి సింగులర్ నౌన్ జీవితం యొక్క కీర్తి అయినా కిరీటం అయినా ఏంటి అంటే క్యారెక్టర్ నడవడిక శీలము అంటే ప్రతి మనిషి యొక్క నడవడికే అతని యొక్క మకుటము శీలమే జీవితానికి ఒక మకుటము కీర్తి కిరీటం అనేది జీవితానికి ఏంటంటే క్యారెక్టర్ నెక్స్ట్ ద ఆరేటర్ అండ్ స్టేట్స్ మ్యాన్ వాజ్ ప్రజెంట్ ద ఆరేటర్ ఆరేటర్ ఉపన్యాసకుడు వక్త అండ్ స్టేట్స్ మ్యాన్ రాజనీతిజ్ఞుడు రెండు నౌన్స్ ఉన్నాయి కానీ ఆర్టికల్ మాత్రం ఒక ఫస్ట్ నౌన్ ముందు ఉపయోగించాం కాబట్టి ఇది మొత్తం కలిపి కూడా సబ్జెక్టే వీళ్ళిద్దరు కూడా ఒకటే ఆరేటర్ అన్న ఆయనే స్టేట్స్ మ్యాన్ అన్న అయినా కానీ ఆయనే ద ఆరేటర్ అండ్ స్టేట్స్ మ్యాన్ ఆ ఉపన్యాసకుడు ఆ స్టేట్స్ మ్యాన్ అని ఆయన వాజ్ ప్రజెంట్ హాజరయ్యాడు వాజ్ ప్రజెంట్ ఇక్కడ ఉన్నాడు హాజరయ్యాడు వక్త అయినటువంటి రాజనీతిజ్ఞుడు ఉపన్యాసకుడు ఇక్కడ ఉన్నాడు నెక్స్ట్ ద ఫిలాసఫర్ అండ్ పొలిటీషియన్ ఈజ్ డెడ్ ద ఫిలాసఫర్ ఇక్కడ కూడా సబ్జెక్ట్ ఏంటి ద ఫిలాసఫర్ అండ్ ద పొలిటీషియన్ ఫిలాసఫర్ అండ్ పొలిటీషియన్ ఫిలాసఫర్ ఒకటి ఉంది పొలిటీషియన్ ఒకటి ఉంది ఫిలాసఫర్ ముందు ఆర్టికల్ ఒప్పించాం ఫస్ట్ నౌన్ ఏంటి ఫిలాసఫర్ దాని ముందు ఆర్టికల్ ఒప్పించాం కాబట్టి సింగులర్ సబ్జెక్ట్ అంటే సేమ్ పర్సన్ని ఎక్స్ప్రెస్ చేస్తుంది ఇట్ ఎక్స్ప్రెస్ సేమ్ పర్సన్ ద ఫిలాసఫర్ అండ్ పొలిటీషియన్ రాజకీయవేత్త ఈజ్ డెడ్ చనిపోయాడు మరణించాడు ఇలా మనం ఈ కాంకార్డ్లో కాంకార్డ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇవి కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్ కూడా ఎక్కువగా వస్తుంటాయి సబ్జెక్ట్ అనేది సింగులర్లో ఉందా ప్లూరల్లో ఉందో చూసుకోవాలి సబ్జెక్టులో ఒకే ఒక్క వర్డ్ ఉంటే ఇబ్బంది లేదు అంటే రెండు కంటే రెండు నౌన్స్ ఉన్నా రెండు కంటే ఎక్కువ నౌన్స్ ఉన్నా కానీ అప్పుడు మనం జాగ్రత్తగా అది
ఆ సబ్జెక్ట్ అనేది సింగులర్లో సింగులర్గా సింగులర్ అవుతుందా ప్లూరల్ అవుతుందా అనే దాన్ని బట్టి మనం వెర్బ్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ రూల్ నెంబర్ 4లో లెట్ అస్ మీట్ అగైన్.